ఎం న్యూస్ కి స్వాగతం విశ్వశాంతి లోక కళ్యాణం సనాతన ధర్మ పరిరక్షణక 54000 శ్రీ సిద్ధ మంగళ స్తోత్ర మహాపారాయణ యజ్ఞం పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థాన ప్రాంగణంలో ఘనంగా జరిగింది దత్తాత్రేయ స్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జన్మస్థలమైన పిఠాపురంలో హైదరాబాద్కి చెందిన నారీ సేవ వ్యవస్థాపకురాలు దత్తాత్రేయ ఉపాసకులు లతా బొట్ల ఆధ్వర్యంలో శ్రీ సిద్ధ మంగళ స్తోత్ర మహాపారాయణ యజ్ఞం ఘనంగా కొనసాగింది ఈ పారాయణానికి ఆంధ్ర తెలంగాణ నుంచి దత్త భక్తులు పాల్గొని భజనలు చేస్తూ పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా లతా బొట్ల మీడియాతో మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి వారి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి సన్నిధిలో ఈ పారాయణం నిర్వహించడం పూర్వజన్మ సుకృతమన్నారు ప్రతి ఒక్కరూ పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని దర్శించుకోవాలని ఆమె సందర్భంగా కోరారు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పారాయణం గురువారంతో ముగియనున్నట్టు ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఓం శ్రీ గురుదేవ దత్త శ్రీపాద రాజ్యం శరణం ప్రపద్యే వీటికాపురంలో 54000 సార్లు సిద్ధమంగళ స్తోత్ర మహాయజ్ఞం జరుగుతుందండి ఎందుకంటే ఇది సమిష్టి సాధన చేయమని స్వామివారు నాకు సంకల్పం కల్పించారు ఈ స్తోత్రము ఎంత అద్భుతమైన స్తోత్రం అంటే సిద్ధమంగళ స్తోత్రము ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం కలుగుతుంది అలాగే సిద్ధపురుషుల దర్శనాస్పర్శనాలు కూడా కలుగుతాయి అయితే ఇక్కడ స్వామి దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారము సాక్షాత్తు భగవంతుడు మన తెలుగునేల మీద జన్మించడము మనందరం కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి పిఠాపురంలో స్వామివారు జన్మించారు ఇక ఈ సమిష్టి సాధన సంకల్పం మహా అద్భుతంగా జరుగుతుందండి అన్ని ఊర్ల నుంచి కూడా జనము విశాఖపట్నం విజయనగరము విజయవాడ గుంటూరు ఏలూరు రాజమండ్రి అలాగే నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ కాకినాడ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంతో వేల మంది అంటే దాదాపు 1000 వరకు అయిపోయి ఉంటారు దత్త భక్తులు అందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు మహా అద్భుతంగా కార్యక్రమం జరుగుతూ ఉంది నేను తెలుగు వారందరికీ ఒకటే విన్నపం చేసుకుంటున్నాను ఏమిటి అని అంటే మన దత్తాత్రేయ స్వామి వారు ప్రథమ అవతారం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి మన పిఠాపురంలో జన్మించినందుకు మీరందరూ కూడా గుర్తించట్లేదు మీ అందరు ఇక్కడ స్వామిని గురుశక్తిని వదిలేసి ఎక్కడో ఉన్న కర్ణాటక వైపు పరిగెడుతున్నారు దయచేసి అమ్మా తెలుగు వాళ్ళందరికీ నేను కోరుకునేది ఏంటి అంటే ఇక్కడికి వచ్చి స్వామి గురుశక్తి తెలుసుకోండి పిఠాపురం వచ్చి మీరేం కోరుకున్నా కూడా స్వామి వెంటనే దాన్ని తీరుస్తారు మేము ఎక్కడి నుంచో వచ్చి పిఠాపురంలో ఇంత మహత్ సంకల్పం చేస్తున్నాము అంటే ఎంత శక్తి ఉంది 1320 సంవత్సరంలోనే శ్రీపాద శ్రీ వల్లభ స్వామి చెప్పారు నాది 33వ 34వ తరంలో నేను మళ్ళీ ప్రాచీనంలోకి వస్తాను చీమలు దూరటానికి కూడా చోటు ఉండదు అని చెప్పారు అలాంటి గొప్ప క్షేత్రం పిఠాపురం క్షేత్రం ఆ స్తోత్రంలోనే ఉంది పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప అంటే పిఠాపురంలో నిత్య విహారం చేస్తాను అని స్వామి చెప్పారు మరి స్వామి ప్రతిరోజు కూడా ఆయన జన్మస్థలంలో ఏదో ఒక రూపంలో వచ్చి భిక్ష స్వీకరిస్తూ ఉంటారు ఇది మాలాగా స్వామికి దగ్గరగా ఉండే వాళ్ళకి మాత్రమే స్వామిని గుర్తించగలరు అందుకే ఇంత మహిమాన్వితమైన క్షేత్రాన్ని మీరందరూ కూడా తప్పకుండా దర్శించాలి ఇక్కటి గురి శక్తి మీరు తీసుకోవాలి అలాగే మీరు ఏది కోరుకున్నా కూడా తప్పకుండా జరుగుతుంది ఇక నుంచి మీరందరూ కూడా పిఠాపురం వచ్చి దత్తాత్రేయ స్వామి సాక్షాత్ దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని దర్శించుకోవాలి ఆయన అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి